కొత్త ఏడాదిలో కేసీఆర్ సార్ కు శుభాకాంక్షలు చెప్తందుకు లీడర్లు ఆఫీసర్లు కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు కార్యకర్తలు లైన్లు కట్టిండ్రు శుభాకాంక్షలు చెప్పుడు సెల్ఫీలు గుంజుడు పూల గుత్తి చేతిలో పెట్టుడు జోరుగా నడిచింది అది ఒకనాడు జరిగింది కానీ ఇప్పుడు అట్లా కాదు కేటీఆర్ సార్ ఏడ మీటింగ్ పెట్టినా మంత్రులు ఎమ్మెల్యేలు ఆడికి ఉరికి వీలుంటే నమస్తే పెట్టుడు కుదిరితే కలుసుడు ఇట్లా నడుస్తున్నదట సారు ఎక్కడుంటే అక్కడికి లీడర్లు లైన్లు కడుతున్నారట వాళ్ళట్లా ఎందుకు ఉరుకులాడుతున్నారో అందరికి ఎరికి కానీ అసలు వార్తలకు పోదాం. రామన్నన్ సీఎం చేసే రోజు ఎప్పుడనే చర్చ నడుస్తున్నది గులాబీ పార్టీల. బడ్జెట్ మీటింగ్ లకు ముందా మూడాలు వెళ్ళినాకనా ముఖ్యమైన మంత్రిని ముఖ్యమంత్రి సీట్ల కూర్చొని పెడతందుకు ముహూర్తాలు చూస్తున్నారట. ఈ నెల రోజుల లోపట్నే కేటీఆర్ సార్ సీఎం అవుతాడు, మార్చిలో కొత్త సీఎం కొత్త బడ్జెట్ తోటి వస్తారని కొందరంటే లేదు లేదు ఇప్పుడు అన్ని మూడాలే మే నెలలోనే ముహూర్తం ఫిక్స్ చేస్తారని ఇంకో కొందరు అవుతారన్నాడు. పార్టీ లీడర్లతో మీటింగ్ ఉన్నది కాబట్టి సీఎం సారే ఏదో ఒకటి చెప్తుండొచ్చు అని అనుకుంటున్నారు అంతా. లేదంటే ఈ నెల 15 అయితే పక్క క్లారిటీ వస్తుందట. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ సార్ పుట్టినరోజు, బర్త్డే నాడే కొడుకు సీఎం బాధ్యతలు ఇచ్చే ముచ్చట తప్పకుండా చెప్తాడని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఎల్బీ స్టేడియం లో ధూమ్ ధామ్ బర్త్డే ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాగాలు, రక్తదానాలు, అన్నదానాలు, ఆటల పోటీలు పెడుతున్నారు. కేసీఆర్ సార్ ను పిలిచి కేక్ కటింగ్ చేస్తారట. మంత్రులు, పార్టీ లీడర్లు, కార్యకర్తలు చాలా మందే వస్తారు కాబట్టి కేటీఆర్ సార్ సీఎం కుర్చీలో కూర్చునేది ఎప్పుడో బరాబరు తేలిపోతుంది అంటున్నారు. మార్చిలనా మేలనా అనేది పక్కకు పెడితే గులాబీ లీడర్లకు పదవులాశ పెట్టి పార్టీలు మారకుండా ఉండనికనే కేటీఆర్ ను సీఎం చేస్తున్నారని బీజేపీ వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.